నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ట్యాక్స్ కన్సల్టెంట్ జాస్తి కృష్ణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. విష్ణు గారు, ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. కృష్ణ గారు, ఈ ట్యాక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎంతో కొంత తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ ట్యాక్స్ కాన్సెప్ట్ అనేది కొత్తగానే ఉంటుంది. అయితే అసలు ఈ ట్యాక్స్ అంటే ఏంటి, ట్యాక్స్ అనేది ఎందుకు కట్టాలి, ఈ ట్యాక్స్లో ఎన్ని రకాలున్నాయి, ఒక పౌరుడిగా ట్యాక్స్ కట్టడం పట్ల ఎటువంటి బాధ్యతను మనం కలిగి ఉండాలంటారు సార్? అంటే ట్యాక్స్ అంటే నథింగ్ బట్ ఫీజ్ కలెక్టెడ్ బై ద గవర్నమెంట్ అండి. ఓకే, గవర్నమెంట్ ఫీజు ఎందుకు కలెక్ట్ చేస్తుంది అంటారు. అన్నప్పుడు ఏంటంటే, ఇండివిజువల్ నీడ్స్ ఉంటాయి, ఫ్యామిలీ నీడ్స్ ఉంటాయి, కామన్ నీడ్స్ ఉంటాయి. కామన్ నీడ్స్ అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం ఒక సిస్టమ్ని అరేంజ్ చేసుకున్నాం. కాన్స్టిట్యూషనల్గా డెమోక్రటిక్గా ఒక సిస్టమ్ని అరేంజ్ చేసుకున్నాం. ఆ సిస్టంలో ఏంటంటే గవర్నమెంట్, గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కామన్గా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, యుటిలిటీస్ కానీ, సొసైటీ డెవలప్మెంట్ కావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, వీటన్నిటినీ కూడా చేయాలి అంటే ఒక కామన్ పూల్ చేయాలి కాబట్టి ఫండ్ని కలెక్ట్ చేయడం కోసం ట్యాక్సెస్ రూపంలో కలెక్ట్ చేస్తుంటారండి. ఈ ట్యాక్సెస్ రూపంలో కలెక్ట్ చేయడానికి కూడా బేసిక్గా రెండు రకాలుగా ఉంటుందండి. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని ఉంటుందండి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ ఏదైతే ఇన్కమ్ మనకి ఎర్న్ చేస్తున్నామో, మనం చేసిన ఇన్కమ్ మీద మనం కట్టేదాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటాం అన్నమాట, డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఏంటంటే అండి, ఎప్పుడు కూడా ట్యాక్స్ పేయర్ జేబులో నుంచి కట్టడం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ఏంటంటే కలెక్ట్ చేసి కస్టమర్స్ దగ్గర ఒక గూడ్స్ కానీ సర్వీస్ కానీ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ట్యాక్సెస్ కట్టడం మంచిదా కట్టకపోవడం మంచిదా అనేది అడిగారు మీరు. కానీ ఈ అసలు ఆ క్వశ్చన్, ఆ ఆలోచన ఎందుకు వస్తుంది అంటే, ట్యాక్స్ కట్టాలి అనుకొని జనరల్గా కట్టాలి అనుకున్నప్పుడు, లేదు నువ్వు కట్టట్లేదు, నువ్వు కట్టింది తక్కువ కడుతున్నావు అనే జెన్యున్ పర్సన్ ఎవరికైనా క్వశ్చన్ చేశారనుకోండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? సిన్సియర్గా ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు ఆదాయం వచ్చింది, 1 లక్ష రూపాయల మీద ఇంత ట్యాక్స్ అన్నారు, ఇంత ట్యాక్స్ కట్టడానికి వచ్చాను. అయితే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్ సిస్టమ్ ఏదైతే ఉందో, అది ఎవరు డ్యూటీ వాళ్ళు, ఎవరు రెస్పాన్సిబుల్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసినప్పుడు ఇటువంటి ఇష్యూస్ రావండి. ట్యాక్స్ కట్టకూడదు అనేది ఎవరికి లేదు, ట్యాక్స్ కట్టాలనేది ప్రతి సిటిజన్ కోరుకుంటారు. ఎందుకంటే ఆ కట్టడం వల్ల వాళ్ళే డెవలప్ అవుతున్నారు. ఇప్పుడు మనకి మంచి రోడ్లు వేసారండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, దగ్గరలోనే ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉందనుకోండి, అందరికీ హ్యాపీయే కదా. అది మనం ఓన్గా చేయాలంటే ఎవరూ చేయలేం కదా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని. మేము కష్టపడి సంపాదించుకున్నాను, నేను కష్టంతో సంపాదించుకున్నాను, ఈ ట్యాక్స్ అనేది అసలు నేను ఎంత కట్టాలి, నాకేం అవసరం, ఇది నా కష్టార్జితం కదా, నేను చెమటోర్చి సంపాదించుకున్న డబ్బు ఇది. సో ఇలాంటి వర్షంతో కూడా కొంతమంది ఉంటారు కదా. అవునండి, చిన్న ఆటో డ్రైవర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ వరకు ఎవరైనా కూడా కష్టపడకుండా అయితే ఏది రాదు, కష్టపడితేనే వస్తుంది. ఈవెన్ ఒక చిన్న ఆటో డ్రైవర్ కష్టపడాలి అంటే ఒక రోజంతా తిరిగితే నాకు ఇక్కడి నుంచి నాంపల్లి వెళ్తే 150 రూపీస్ అంటాడు. 150 రూపీస్ ఆటో డ్రైవర్కి వస్తున్నాయి, కానీ ఆటో డ్రైవర్కి 150 రూపీస్ రావాలంటే ఇక్కడి నుంచి నాంపల్లి వెళ్ళడానికి రోడ్డు ఉండాలి కదా. ఇదే రోడ్డు లేదనుకోండి, రోడ్డు లేకపోతే ఏం చేస్తారు తను? అదే రోడ్డు గుంతలు గుంతలుగా మంచిగా లేదు, అప్పుడేమంటాడు ఆటో డ్రైవర్, నాకు 250 ఇస్తే వస్తానంటాడు. రోడ్లు బాగుండవండి, అటు సైడ్ వెళ్ళడం కష్టము, 250 ఇవ్వండి లేదంటే 400 ఇవ్వండి అంటాడు. ఏ ఆటో డ్రైవర్కి వెళ్ళినా కూడా ఎంత అంటాడు, ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ కాదు అక్కడ. ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయమని చెప్పి 100 రూపీస్, 130 రూపీస్ పెట్రోల్ ఏదైతే ఉందో దాంట్లో 30 రూపీస్, 35% ట్యాక్సెస్ గవర్నమెంట్ తీసుకుంటుంది. కాకపోతే అది కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నారా లేదా అనేది అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అండి. యాక్చువల్గా ఏంటంటే, ఒక ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఏ పదవులు తీసుకున్నారు అనేది కాదు, కానీ ప్రజలు ఇచ్చింది వాళ్ళకి బాధ్యతలు, ఆ బాధ్యతలు వాళ్ళు ప్రాపర్గా నెరవేర్చేయనప్పుడు ఎవరి బాధ్యత? నాది, నేను ఒక ట్యాక్స్ కన్సల్టెంట్గా నా దగ్గర కస్టమర్ వచ్చినప్పుడు తనకి ఏదైతే సర్వీస్ ఇస్తానో ఆ సర్వీస్ వలన తనకి సాల్వ్ అయితేనో, ఇష్యూ సాల్వ్ అయితేనో, లేదు తను సెటిల్ అయిపోతేనో నేను తీసుకున్న ఫీజుకి నాకు హ్యాపీ ఉంటుంది. తను ఏదో ప్రాబ్లంలో క్రియేట్ చేసేసి తనకి సర్వీస్ ఇచ్చానని నేను ఫీజు తీసుకున్నాను అనుకోండి, అతను గ్రో అవ్వకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఫీజు? అతను కస్టమర్ గ్రో అయితేనే కదా. ఇప్పుడు నేను అంటే వాల్యుయేషన్, ఆ సర్వీస్ అనేది వాల్యుయేషన్ ఉన్నప్పుడే ఎవరికైనా కూడా గ్రో అనేది ఉంటుందండి. సో అంటే మొత్తంగా చెప్పాలి అంటే సమాజ అభివృద్ధిలో సో మనం కూడా కంట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ట్యాక్స్ అనేది ఖచ్చితంగా ట్యాక్స్ అనేది కట్టుకోవాలండి. అయితే ఇక్కడ మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే, కొంతమంది
కృష్ణ గారు నాకు ఈ సంవత్సరం లోన్ కావాలి కాబట్టి యాక్చువల్గా అయితే నాకు ఇన్కమ్ ఉంది 6 లాక్స్ అను కానీ ఒక 10 లాక్స్ చూపించి ఐటీ రేట్ను ఫైల్ చేయండి అంటారు. అంటే ఎందుకు అక్కడ బ్యాంక్ లోన్లు ఇవ్వాలి అంటే ఇన్కమ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ లోన్ వస్తుంది అనే కాన్సెప్ట్లో. కొంతమంది అంటారు కృష్ణ గారు ట్యాక్స్ మరీ 1 లక్ష రూపాయలు ట్యాక్స్ అంటే ఎక్కడ కడతాను నేను, కొంచెం 50,000 కట్టేటట్టు చూడండి తగ్గించండి అంటారు. అది జనరల్గా ఏంటంటే ఎవరికైనా కూడా కొంత ఉంటుందండి, అక్కడ ఏదైనా బెనిఫిట్ వస్తుందంటే తీసుకోవాలనేది హ్యూమన్ సైకాలజీ, అది కామన్ సైకాలజీ. కాకపోతే అదేంటంటే ఒక తప్పులాగానో మనం అది చేయకూడదు అనే కాన్సెప్ట్లో నుంచి ఒక జనరల్ సిస్టము అనే సైకాలజీలోకి ఉంటారు చాలామంది ఉంటారు. ఎందుకుంటారంటే ఆ పైన కలెక్ట్ చేసే మెకానిజం కానీ గవర్నమెంట్ సిస్టమ్ కానీ ప్రాపర్గా లేనప్పుడే ఇటువంటి ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి. అది కరెక్ట్ చేసుకోవాల్సింది ఎవరు? గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఎవరు? మనం. మళ్ళీ ఫస్ట్ మన రెస్పాన్సిబిలిటీ, మన డ్యూటీ ఏదైతే ఉందో అది మనం ప్రాపర్గా చేస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రతి బీయింగ్ సిటిజన్, రెస్పాన్సిబుల్ సిటిజన్, ఏంటంటే ఫస్ట్ మనం చేయగలిగింది మనం చేస్తున్నామా లేదా. మనం చేసేదామో సింపుల్గా మనకి ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అట్లా అనుభవించుకుంటూ ఉంటాము, కానీ ఎక్కడెక్కడో ఎవరో చేయట్లేదు, అవన్నీ లంచాలు తినేస్తున్నారు, లేదు రాజకీయ నాయకులు తినేస్తున్నారు డబ్బులు. ఓకే చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, కానీ వాళ్ళు చక్క పట్టుకుని నిలేసేది ఎప్పుడు చేయగలుగుతాం మనం? మనం తప్పు చేయగలన్నప్పుడు మనం చేయగలుగుతాం. అది రైట్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ట్యాక్స్కి సంబంధించిన క్లారిఫికేషన్స్ కూడా ఇవాళ మీ ద్వారా నేను తెలుసుకున్నాను, మన ప్రేక్షకులు కూడా తెలియజేయగలిగాను సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ బేసిక్గా అయితే మాత్రం ఖచ్చితంగా మనం మనం రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలండి. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేయటం ఒకటే కాదు, పదవిలోకి ఎక్కిన దగ్గర నుంచి కూడా నిజంగా మనకి జరుగుతుంది. మనమే ఇబ్బంది పడుతున్నాం, వేరే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మనకి ఎందుకు అనుకోవడం కాదు. ఒక రోడ్డు మీద వెళ్తున్నా గుంటలు ఉన్నా మనం ఇబ్బంది పడుతున్నాం, ఒక మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా ఒక ఫెసిలిటీస్ లేకపోయినా మనం ఇబ్బంది పడుతున్నాం. మనం అవేర్నెస్ ఉంది, చదువుకున్నాము, కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము అనుకున్నా కూడా మనం ఎందుకు డైరెక్ట్గా అడగలేకపోతున్నాం? వాళ్ళని అడిగితే, ఒకళ్ళు కాదు ఒకళ్ళైనా అడుగుతుంటే వాళ్ళు కొంతవరకు అయినా కూడా చేస్తారు. మినిమం ఆ పనులు అనేది చేయాలి అంటే అధికారులైనా నాయకులైనా కూడా ఫస్ట్ మనం అడుగుతున్నామా లేదా? 5 సంవత్సరాలకి ఓటేసిన తర్వాత వాళ్ళు చేసే తప్పుడు అంటే మంచి పనులు చేయట్లేదని చెప్పి మనం తిడుతున్నాం, కానీ ఒక కలెక్టివ్గా జనంలో అవేర్నెస్ రావాలి. ఖచ్చితంగా మనం కట్టిన డబ్బులతోటి మనం వాళ్ళ చేత పనులు చేయించుకోవాలి అనే ఆ కలెక్టివ్నెస్ కనుక మనలో వస్తే ఎవరైనా కూడా ఒక బాధ్యతగా ఫీల్ అవుతారు, పదవిగా ఫీల్ అవ్వకుండా బాధ్యతగా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుందండి అప్పుడు. రైట్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.